హాయ్ వ్యూయర్స్, పిల్లల్ని దత్తత తీసుకోవడం ఎలా, అర్హత నిబంధనలు ఏమిటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. పిల్లల కోసం ఎంతో కాలంగా ఎదురుచూసి ఇక తమకు సంతాన యోగం లేదని తెలుసుకున్నాక ఎవరినైనా దత్తత తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక నేటి తరం దంపతులకైతే పిల్లల్ని కనడం కన్నా దత్తత తీసుకోవడంలో ఎక్కువ ఆసక్తి అనేది చూపుతున్నారు. దీనివల్ల ముఖ్యంగా ఒక అనాథకు కుటుంబ అండను ఇవ్వడమే కాకుండా పిల్లలు కావాలనుకునే వారు తమ కోరికను తీర్చుకుంటున్నారు. ఈ విధానంతో ప్రస్తుతం దేశంలో దత్తత తీసుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందనే చెప్పవచ్చు. ఇక చాలామందికి అసలు దత్తత అంటే ఏమిటి, ఏ విధంగా తీసుకుంటారా అనేది తెలియదనే చెప్పవచ్చు. తెలిసి తెలియని అవగాహనతో రహస్యంగా దత్తత తీసుకొని కొత్త సమస్యలు అనేవి కొని తెచ్చుకుంటూ ఉంటారు. చట్ట ప్రకారం పిల్లల్ని దత్తత తీసుకున్నప్పుడే ఆ పిల్లలకు తల్లిదండ్రులుగా అధికారికంగా నమోదు చేస్తారు. ఇలా కాకుంటే ఫ్యూచర్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పవచ్చు. మన దేశంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దత్తత తీసుకునేందుకు వీలుగా ప్రకటనలు, ప్రోత్సాహం అనేవి కనబరుస్తూనే ఉంటాయి. అయితే పిల్లల్ని దత్తత తీసుకోవాలి అనుకునేవారు కొన్ని నియమ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. దత్తత తీసుకుంటున్న తల్లిదండ్రులు ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగా బాగుండి తీరాలి. దత్తత తీసుకోవడంలో దంపతుల ఇద్దరి అనుమతి కూడా అవసరం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు కూడా వీళ్లకు ఉండరాదు. ఒంటరిగా ఉండే మహిళలకు ఆడ మగ పిల్లలను దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒంటరిగా ఉండే పురుషులకి మగపిల్లల్ని మాత్రమే దత్తత ఇస్తారు. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ దంపతులకు దత్తత తీసుకునే అవకాశం అనేది ఇస్తారు. దత్తత తీసుకునే తండ్రికి పిల్లలకి మధ్య కనీసం 21 సంవత్సరాల వ్యత్యాసం అనేది ఉండాలి. అలాగే అన్ని అర్హతలు ఉన్నటువంటి దంపతులు మాత్రమే 3 పిల్లల కంటే ఎక్కువ పిల్లల్ని దత్తత తీసుకునే ఛాన్స్ లేదు. ముఖ్యంగా చెప్పాలంటే బాలికకు బాలుడికి వేరు వేరు కొన్ని రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకవేళ దత్తత తీసుకునే వారు బ్రహ్మచారులై ఉంటే వారి మానసిక ఆరోగ్య పరిస్థితి బాగుంది అని తెలుపుతూ ఒక వైద్యులచే ఆరోగ్య సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అదే ఒంటరి మహిళలైతే ఆరోగ్య పరిస్థితి గురించిన హెల్త్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దత్తత ఇవ్వడానికి అనాథ ఆశ్రమం నిర్వహించే సంరక్షకుడికి మాత్రమే చట్టపరమైన సర్వహక్కులు అనేవి ఉంటాయి. లైసెన్స్ పొందినటువంటి ఆశ్రమాల నుంచే పిల్లల్ని ఎప్పుడైనా దత్తత తీసుకోవడం మంచిది. కోర్టు నుంచి అనుమతి అనేది కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. దత్తత తీసుకునే వారి వయసును బట్టే పిల్లల వయసుని నిర్ణయించబడుతుంది. బాలికను దత్తత తీసుకోవాలి అనుకుంటే వారికి రక్తం పంచుకొని పుట్టినటువంటి కూతురు ఎవరు కూడా ఉండకూడదు. అలాగే మగపిల్లలు లేని వారికి మాత్రమే బాలుడిని దత్తత ఇవ్వడం అనేది జరుగుతుంది. అనాథ ఆశ్రమం నుంచి దత్తత తీసుకోవాలి అనుకునే వారు ముందుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన వెబ్సైట్ నుంచి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ కారాను కూడా సంప్రదించవచ్చు. పాన్ కార్డ్ నెంబర్ ద్వారా దత్తత తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరు తప్పకుండా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రెసిడెన్సీ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, వివాహ నమోదు పత్రము, దంపతులిద్దరూ బర్త్ సర్టిఫికెట్స్, ఆరోగ్య సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇద్దరి వ్యక్తుల నుంచి సిఫారసు లేఖలు, వారి ఐడి ప్రూఫ్ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. భార్యాభర్తల ఇద్దరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటుగా ఇద్దరు కలిసి దిగినటువంటి పెళ్లినాటి ఫోటోను కూడా జత చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు 6,000 రూపాయలు డిడి అప్లికేషన్ ఫారంతో పాటు 40,000 రూపాయలను దత్తత తీసుకునే సమయంలో సంబంధిత ఆశ్రమానికి డిడి రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. సో ఇదండి మరి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.